అవసరానికి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా వేధింపులకు గురి చేయడంతో బాధిత కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది హైదరాబాద్ దిల్సు నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఖమ్మం జిల్లాకు చెందిన శశికుమార్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి గత శుక్రవారం హైదరాబాద్కు వచ్చాడు ఈ క్రమంలోనే దిల్సుఖ్ నగర్ ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు ఉదయం కుమార్లు రఘుకుమార్ వరుణ్లకు ఇచ్చి అనంతరం శశికుమార్ దంపతులు మాత్రలు మింగారు అనంతరం శశికుమార్ తన బావమర్దికి ఫోన్ చేసి విషయం చెప్పారు బంధువుల సమాచారంతో హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకి యత్నించిన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు కాగా దినేష్ రెడ్డి అనే గుత్తేదారు తమ వద్ద రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు బాధితులు వాపోయారు అడిగిన డబ్బులు ఇవ్వకపోగా తమను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో చేసేది లేక ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితులు వాపోయారు